హైదరాబాద్ లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లలోనే ఒక్కో కూరగాయ కిలో 40 రూపాయలు పలుకుతోంది. ఇక చిల్లర దుకాణాల రేట్ల సంగతి వేరుగా చెప్పాల్సిన పనే లేదు. ఒక్కసారిగా ధరలు మండిపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారానికి కనీసం 400 రూపాయలు ఖర్చు అవుతోందని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. కూరగాయల ధరలకు రేఖలు వచ్చాయి. మొన్నటి వరకు 10 రూపాయలు పెరిగిన ప్రతి కూరగాయ ఇప్పుడు 40 రూపాయల పైమాటే పలుకుతుంది. గత వారం చూసినట్టయితే టమాటాలు కిలో 10 రూపాయల లోపు ఉండేది, కానీ ఇప్పుడు ఏకంగా 40-50 రూపాయలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తక్కువ ధరకు కూరగాయలు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు బజార్లోనూ కూడా ధరలు మండిపడుతుండటంతో వినియోగదారులు లబోదీపం అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా బహిరంగ మార్కెట్లో అయితే ధరలకు ఇక అదుపు లేకుండా పోయింది. ఇష్టానుసారంగా రేట్లు అమ్ముతున్న దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. నగర వ్యాప్తంగా కూడా ధరలు విపరీతంగా ఉన్నట్టే ఉండడంతో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఏ కూరగాయ ధర చూసినా 40 రూపాయల పైమాట ఉంది. చెప్పండి సార్, ఎట్లా ఉన్నాయి రేట్లు? కొంచెం ఎక్కువ ఉన్నాయి. వర్షాలు వచ్చినా కొంచెం ఎక్కువనే చెప్తున్నారు వాళ్ళు. లాస్ట్ మనం అంతమంది ఏమో 10 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 40 రూపాయలు పైన ఉన్నాయి. ఇవాడే చాలా పిరం ఉన్నాయండి, చాలా పిరం ఉన్నాయి. ముందు అట్లాగా లేవు, మొన్న 20 ఉండే ఇప్పుడు 40 అయినాయి, 40-50 చాలా అయినాయి. ఇంత ముందు తక్కువ ఉండే మిరపకాయ 20 రూపాయలు ఉండే, 40 రూపాయలు అన్ని 40 రూపాయలు తక్కువ. పోయినసారి పోయిన వారం కన్నా ఈ వారం చాలా ఎక్కువ ఉన్నాయి. ఏవి చూడు 40 రూపాయలు తక్కువ లేనే లేవు అసలు. అన్ని ఖరాబ్ అయినాయి సార్, పంటలు ఖరాబ్ అయ్యే రేట్ ఎక్కువైంది. టమాటా 10 రూపాయల కిలో ఉన్నది, 40 రూపాయలు 50 రూపాయల కిలో అయింది. మాన ఒకటి చేనులన్నీ మురిగిపోయినాయి, అందుకే రేట్లు ఎక్కువైనాయి. చూస్తున్నాం పూర్తిగా ఈ వర్షాలకు పంట అంతా పాడైపోవడంతో ధరలు పెరిగాయని చెప్పి రైతులు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా గిట్టుబాటు కావట్లేదు, అన్ని కూడా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో అయ్యేవి కొనలేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పుడు దీంట్లో ఇక వంకాయలు 40 రూపాయలు అంట, బెండకాయలు 40, పచ్చిమిర్చి 40, 100 రూపాయలు అడితే 4 కూరగాయలు వచ్చింది. ఒక బోట వస్తాయి మాకు. ఈ పిల్లలతో చేసుకోవాలంటే మాకు 4 రోజులు చాలా ఇబ్బంది అయిపోతుంది. మండిపోతున్నాయండి రేట్స్, అయితే బాగా హెవీగా ఉన్నాయి. ఒక సామాన్య పౌరుడు కొనలేని స్థితిలో ఉన్నాయి. దీని కూడా ప్రభుత్వం రైతులకును కొనేవాళ్ళకి ఏదైనా పట్టించుకుని ఏదైనా మేలు చేసినట్టు చూడాలి. ఇంతకుముందు 10, 15, 20, 25 ఇప్పుడు 40, 50 కదా అండి. 40 రూపీస్, 50 రూపీస్, 20-25 అంటే ఇప్పుడు 40 రూపీస్ ఉంది. టమాటా అన్ని ఎక్కువే ఉన్నాయండి. కూరగాయలు ఇంతకుముందు కొంచెం పర్వాలేదు, ఈసారి అన్ని 50-60 అట్లా అంటున్నారు. 50 రూపాయలు పైన ఉన్నాయి. అది 40 రూపాయలు క్యారెట్ కానీ అని, బీట్రూట్ కూడా 50-40 అట్లా అంటున్నారు. ఇబ్బందిగానే ఉన్నాయండి, రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ వీక్ అన్నా ఇప్పుడు పెరిగినాయి బాగా. మొత్తం పంటలు ఖరాబ్ అయితే సార్, కూరగాయలు ఏమి ఎత్తున్నా ఆనలు కొట్టి అన్ని ఖరాబ్ అయినాయి. ఖరాబ్ అయితే ఏం జరుగుతుంది మాకు? మొత్తం ఆనలకు మొత్తం ఖరాబ్ అయినాయి, అన్ని పాడు పత్తాలు అయిపోయినాయి ఆనలకు. ఇక రేట్లు ఎక్కువ అయితే 1 రూపాయి ఎక్కువ అమ్మామంటే డబ్బులు అయిపోయినాయి అన్నమాట. ఏం చెప్తావు సార్? గిట్టువాటి ఏడా గిట్టువాటి. మామూలుగా వర్షాకాలంలో దిగుబడి ఎక్కువగా ఉండి ధరలు తగ్గుతాయి, కానీ ఈసారి విపరీతంగా వర్షాలు కురవడంతో పంట అంతా పాడవడంతో ధరలకు రేఖలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఏం కొనలేక వినియోగదారులు లబోదీపం ఉంటున్నారు. మొన్నటి వరకు 10 రూపాయలకు వచ్చిన ప్రతి కూరగాయలు ఈసారి 40-50 రూపాయలు పలుకుతుండటంతో ఏం కొనాలి ఏం తినాలంటూ సామాన్యంగా ప్రశ్నిస్తున్నారు. కేమోసన్ గంగాధర్తో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.